లేటెస్ట్ అప్డేట్ కోసం అల్ట్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. Come on.
డాక్టర్, యాక్సిడెంట్ డాక్టర్. మీ దగ్గరికి వస్తున్నాం, హాఫ్ అన్ అవర్ అవుతాం. చెప్తాను. లేదమ్మా, అమ్మకేం కాదు, నువ్వు ఏడుకో. అయ్యో డాక్టర్ బురణి, ఏంటి మాట కూడా మాట్లాడలేదు. కొట్టానంటే నీవన కదా అమ్మకి లాయ. చిన్నపిల్లాడు, వాడికేం తెలుసు? చేసేదంతా చేసి ఏమి తెలియట్టుగా ఏడుస్తున్నా చూడండి. ఇన్న సరే సరే సరే, నువ్వు రా అమ్మా. అమ్మాయికి ఏమైంది? అల్లుడు గారు, శ్యామలకి ఎలా ఉంది? లోపల ఉంది అల్లుడు గారు. అసలు ఏమైంది? ఏం చెప్పంటారు మావయ్య? సచిన్ గారు, ఐశ్వర్య గుళ్ళ ఉన్న గంటను పట్టుకుని లాగుతూ వాడుకుంటున్నారు. దాని కొక్కి ఊడిపోయి శ్యామల తల మీద పడిపోయింది. బ్యాడ్ టైమ్ లో మంచి జరిగింది. ఇటువంటి మంచి హాస్పిటల్ డాక్టర్స్ మనకు దొరికారు. బావగారు, డాక్టర్స్ ఏమన్నారు? డాక్టర్స్ ఏమీ చెప్పడం లేదు విసు, కానీ బ్లడ్ చాలా పోయింది. బావగారు, మీరేం దిగులు పడకండి, నాకు తెలిసిన డాక్టర్స్ ఉన్నారు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. ప్లీజ్ వెళ్ళు. అరుడు గారు, పిల్లలేరు, వాళ్ళకేం కాలేదు. వాళ్ళకేమీ కాలేదు అంకుల్, వాళ్ళ వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఆటలు, ఒకటే ఆటలు అనుకోండి, గారం చేసి చేసి వాళ్ళు చెడిపోయారు. వాళ్ళు రానివ్వండి, వాళ్ళ పని చెప్తాను. ఇదిగో వచ్చారు. నా బిడ్డకు నయమైందంటే బంగారంతో పెద్ద గట్టు చేయించి నీ గుళ్ళో కట్టిస్తాను స్వామి. గుడికేం వెళ్ళదు బామ్మ, ఆ గుళ్ళని కదా అమ్మ తల మీద గంట పడింది. ఇలారా, దేవుళ్ళని ఎప్పుడు అలా అనకూడదు. చెప్పాలి, చెప్పే వాళ్ళ మాట వినిపించుకుంటే కదా. మీ మాటకు విలువ ఇవ్వలేదు కదా, అందుకే దెబ్బతిందేమో. మీరు కాస్త మెదలకుంటా ఉంటారా?
హాస్పిటల్కి వచ్చి కూడా లోడలోడారు. సార్, ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి వెంటనే అరేంజ్ చేయండి. నేను తెప్పిస్తాను బావగారు. వెళ్ళండి. మీలో ఎవరిదైనా ఏ పాజిటివ్ గ్రూపా? నాది ఏ పాజిటివే. రండి, ఈవిడ ఒక్కరిది చాలదు, ఇంకొకరిని కూడా ఏర్పాటు చేయండి. బావగారు, డాక్టర్ గారితో మాట్లాడాను, ఆయన వస్తున్నారు. డాక్టర్ వస్తాను లేరా, నువ్వు వెళ్ళి బ్లడ్ సంగతిగా. సార్, ఎస్, ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి, ఎన్ని యూనిట్లు ఉన్నా మాకు ఇప్పించండి. ప్రస్తుతం ఏ పాజిటివ్ బ్లడ్ స్టాక్ లేదు సార్. అలా అంటే అలా సార్, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు. ఓకే సార్, చోట వెంటనే చెప్పించండి సార్. ట్రై చేస్తాను. ఏమైంది? ట్రై చేస్తున్నారు నాన్న. ఇక్కడ దొరకకపోతే మరో హాస్పిటల్లో ట్రై చేయండి. వెళ్ళు సార్, కాస్త తొందరగా. హలో, మా అమ్మాయి హాస్పిటల్లో అడ్మిట్ అయింది, మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడతాను. సార్, దయచేసి బ్లడ్ త్వరగా ఓకే సార్. నేను ఐసీయూలోనే ఉంటాను, దొరికిన వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్, ప్లీజ్. రేయ్, వదిలేకి ఇప్పుడు ఎలా ఉంది? అందరూ ఎక్కడరా? నువ్వేంటి ఇక్కడ నిలబడ్డావు? లోపల ఉన్నారు. సర్లేరా అక్క. ఏంటి? ఓ మాట. ఏ మాట? రా. ఏంట్రా? నా మీద ఒట్టే ఎవరితో చెప్పనని. అసలు ఏమిటో చెప్పి చావు. ముందు ఒట్టే. నీ మీద ఒట్టు. నాది ఏ పాజిటివ్ బ్లడ్డేగా? అవును. వదింది ఏ పాజిటివ్ బ్లడ్డేగా? అవును. వదినికి బ్లడ్ కావాలని డాక్టర్ అడిగారు. నేను ఇచ్చుండేవాడినే, కానీ డాక్టర్ సూత్తో గుచ్చుతారు, రక్తం వస్తుంది. అప్పుడు నా రక్తం అంతా పోయిందంటే నేను. వదిన మన కోసం ఎన్ని త్యాగాలు చేసింది, లోపలికి వచ్చి నాతో వాగిందంతా ఎవరితోనూ వాగి చావుకో. రా, పది లోపలికి. సెంట్ మేరీస్ హాస్పిటల్లో బ్లడ్ ఉందట, నేను వెళ్ళి తీసుకొస్తాను. అవసరం లేదండి, కావలసినంత బ్లడ్ ఆవిడ దగ్గరే తీసుకున్నాం. పేషెంట్ పేరు ఏమన్నారు? మిస్సెస్ శ్యామల డాక్టర్. ఆహా, ఆవిడ తలకి బలమైన దెబ్బ తగిలింది, చిన్న సర్జరీ చేశాం, అందుకని ప్రస్తుతానికి మేమేం చెప్పలేము. ఇషి అవుట్ ఆఫ్ డేంజర్? భయపడేందుకు ఏం లేదుగా. భయపడేందుకు ఏం లేదు, రెండు మూడు రోజులు అబ్జర్వేషన్లో ఉండేవండి, తర్వాత మేము చెప్తాం. తొందర ఏం లేదు డాక్టర్, ఇంటికి తీసుకెళ్లేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు, అందుకని ఇక్కడ ఎన్ని రోజులు వచ్చినా పర్వాలేదు. ఇప్పుడు శ్యామల్ని చూడొచ్చా మేము? ఐసీయూ నుంచి షిఫ్ట్ చేసిన తర్వాత మీరు వెళ్ళి చూడండి. ఓకే డాక్టర్. అమ్మా, నువ్వు లేమ్మా,
నేను స్నానం చేయకుండా గుడికి వెళ్ళందువల్లే కదా ఇలా జరిగింది. కావాలంటే ఇంటికి వెళ్ళి స్నానం చేసి గుడికి వెళ్ళి 100 గుంజలు తీస్తానమ్మా. అదే పనిగా అలా మాట్లాడుతూ దేవుడు ఉన్నందువల్లే ఇవాళ మీ అమ్మ బతికింది. మాకు తెలిసి మేమెవరికి అన్యాయం చేయలేదు. మా శ్యామలకి ఏం కాదు, ఏం కాదు. అంటే ఏమిటి అంకుల్, ఏడవకండి. ఈ హాస్పిటల్లో ఈ విధంగా ఏడ్చి పెడబోబులు పెట్టకూడదు. ఇలా చూడండి, ముందు ఏడవటం ఆపండి. డాక్టర్ శ్యామలకి ఏ ప్రమాదం లేదని చెప్పారు. ఏమిటి ఏమిటి ఇక్కడ పేషెంట్ చుట్టూ ఇంతమంది ఉన్నారు, ఎవరో ఒకరుండండి, మిగతా వాళ్ళంతా బయటకు వెళ్ళండి. షీస్ రైట్, బయట వాళ్ళు వచ్చినందువల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు కదా. అవును బాబు గారు, చెడు గదరికి ఏదైనా ఇన్ఫెక్షన్ రావచ్చు. అరే శివ, బయట నుంచి ఏ పేషెంట్ రాకూడదు. ఎన్ని రూములు ఉన్నాయో అన్ని రూములు మన పేరు మీద బుక్ చేయించు. విశ్వనాథ్, ఇది హోటల్ కాదు, రూములు తీసుకుని ఉండిపోవడానికి. హాస్పిటల్ అలాంటివేవి కుదరవు. ఇక్కడ ఎవరైనా ఒకళ్ళ ఇద్దరు ఉంటే చాలు. మరి అయితే శ్యామల దగ్గర ఉండేది ఎవరు? కావాలంటే నేను వదిన కూడా ఎవరు ఉండకండి, నా బిడ్డ దగ్గర నేనుంటాను, మీరందరూ వెళ్ళండి. నాన్న, మీరా పేషెంటు, అమ్మ లేకుండా మీ వల్ల అసలు ఏమీ కాదు. కావాలంటే ఒక పని చేద్దాం, పక్కనే మీకు రూమ్ బుక్ చేస్తాను, మీరిద్దరు ఆ రూమ్లో ఉండండి. సరే, ఆ పని చేయి. మీరెవరో తప్పుగా అనుకోకపోతే నేనే శ్యామల దగ్గర ఉంటాను. మేమెందుకు తప్పుగా అనుకుంటాం, శ్యామల దగ్గర నువ్వే ఉండమ్మా. పదండి వెళ్దాం, పదండి. ఏం చేసుకుంటారు, మీరు ధైర్యంగా వెళ్ళండి. నేను వస్తాను, ఇవన్నీ ఎవరి చేతికి ఇవ్వాలి? అక్కడ పెట్టండి. సరే అమ్మా, ఇది ఆది వైద్యుడు ధన్వంతరి ఫోటో, తల కింద పెట్టమ్మా, ఆయన కాపాడుతాడు, ఏమీ కాదు. లక్ష్మి గారు, నేను ఇంటికి వెళ్ళాను, ఈ పక్కనే మా ఫ్రెండ్లు ఉంది, అక్కడ ఉంటారు, మధ్య మధ్యలో వచ్చి చూస్తాను. ఏదైనా అవసరమైతే మీరు నా సెల్ ఫోన్కు ఫోన్ చేయండి. సరే, నంబర్ ఉంది కదా? ఉంది. వదిన, వదిన హెడ్కి స్టిచెస్ సరిగా వేయకపోతే స్టిచెస్ లూజ్ అయ్యి తలకి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ. నా మీద నీకున్న ప్రేమ కన్నా నేను నీ మీద పెంచుకున్న ప్రేమ ఎంతో ఎక్కువే. నాకు కావాల్సింది ఏమిటంటే నువ్వు సుఖంగా ఉంటావు. శ్యామల, లక్ష్మి, నర్స్ పక్కరంలో వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, త్వరగా వెళ్ళిపోయి. ఓకే మేడం. లక్ష్మి, శ్యామల, ఇప్పుడు ఎలా ఉంది? తలకి దెబ్బ తగిలింది కదా నాన్న, అందుకే హెడ్ అంతా ఎట్టుగా ఉంది.
జోక్ చేస్తున్నావమ్మా, నువ్వు ప్రాణాలతో బయటపడ్డమే గొప్ప విషయం. ఆ ఏడు కొండల వాడే నా బిడ్డ నాకు తిరిగి ప్రసాదించాడు. అమ్మా, సమయానికి ఎక్కడా రక్తం దొరకలేదమ్మా. లక్ష్మి ఆ పరిస్థితుల్లో నీకు రక్తమిచ్చి కాపాడింది. నేను నీకు రుణపడున్నాను అని ఎప్పుడు అంటూ ఉంటుంది నాన్న. ఇప్పుడు నేను నీకు రుణపడిపోయానే.